సినిమాలో ఉన్న ఆల్బంలో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చినటువంటి సాంగ్ ఆడబిడ్డ రుధిరంతో. ఈ సాంగ్ ఫస్ట్ అనుకోలేదండి, 5 సాంగ్సే అనుకున్నాం. ఆ తర్వాత సినిమా కథ అంతా తయారైన తర్వాత ఇలాంటి సాంగ్ ఒకటి పెట్టాలి అని ఆ డిమాండ్ కథ డిమాండ్ మేరకు ఈ సాంగ్ చేశాము. ఈ సాంగ్ అనుకున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గారితో చెప్పాను, నేను ఐడియా చెప్తే ఆయన చాలా బాగుంటుందండి ఇట్లాంటిది ఉండాలి అన్నారు. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక ట్యూన్ చేశారు, అద్భుతంగా ఉంది ఆ ట్యూను. కానీ ఆ ట్యూన్లో రాయాలంటే మనం రాయాలనుకున్న భావం ఇంకా దాన్ని దాటి ఉంది. తను అదే చెప్పాడు నాకు, శ్రీరామ్ తపస్సు, ఈ సాంగ్కి పరిధులు ఉండకూడదు సార్, నాకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి, నేను రాస్తాను, రాసిన తర్వాత ట్యూన్ చేద్దామని చెప్పాడు. ఐడియా సరేమ్మా, నువ్వు ఎలా అనుకుంటావో నేను చెప్పింది కరెక్ట్గా రావాలి, నువ్వు వర్డ్స్ జనాలకు అర్థమవుతాయా అర్థమవ్వా ఇలాంటివన్నీ పక్కన పెట్టి సౌండింగ్ ఇంపార్టెంట్ అండి ఈ సాంగ్లో, నువ్వు ఈ పదాలు జనాలకి అర్థమవుతాయా లేదా అని ఆలోచించకుండా అద్భుతమైన పదాలతో ఈ సాంగ్ రాయాలి అన్నప్పుడు తను ఓకే సార్ అని చెప్పి ఒక 2 రోజుల తర్వాత తను రాసుకొచ్చాడండి. ఆయన రాసుకొచ్చి మ్యూజిక్ డైరెక్టర్ గారికి చూపించడం జరిగింది. ఆయన వెంటనే దాన్ని ట్యూన్ కూడా చేసి ట్రాక్ కూడా పాడేశారు. అప్పుడు నాకు కాల్ చేశారు, నేను ఇమీడియట్గా వెళ్ళి అది విన్నాను. గత పురాణ కాలం నుంచి ఈ నవీన కాలం దాకా కూడా మహిళ మీద జరుగుతున్నటువంటి ఒక వివక్ష, రకరకాల రూపాల్లో మనం ఏ విధంగా స్త్రీని అణిచివేస్తున్నాము అనే విషయాన్ని అద్భుతంగా ప్రతిధ్వనించేలాగా తను రాశాడు. పాట అద్భుతంగా వచ్చింది, సినిమాలో పిక్చరైజేషన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పటికే చాలామంది చూశారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అందరికీ తెలిసిందా చెప్పారు. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు కానివ్వండి, కీరవాణి గారి ఫాదర్ ఆడియో ఫంక్షన్కి ముందు మేము 3 వెళ్ళామండి ఇన్వైట్ చేయడానికి. ఆయన ఫస్ట్ ఆయన ఈ ఒక్క పాట వినిపిద్దాం అనుకున్నాం, కానీ అన్ని పాటలు విన్నారు. పాట వింటున్నప్పుడు ఇది పాట లెంగ్త్ కొంచెం ఎక్కువగా ఉంది, అది మొత్తం వినిపించాలా వద్దా అని భయపడుతున్నప్పుడు ఆయన మొత్తం పాట ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా పూర్తిగా విని విన్న తర్వాత ఆయన కళ్ళ వెంట నీళ్లు వచ్చినాయండి. ఆడబిడ్డ రుధిరంతో రాస్తున్న చరితకు అర్థమేమిటన్నది వంటి కాలి ధర్మం. వెంటనే ఈ పాట రాసిన శ్రీరామ్ తపస్సుని చూసి హగ్ చేసుకొని చాలా బాగా రాసేవరా అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారిని చాలా అప్రిషియేట్ చేశారు. ఇది ఫస్ట్ సినిమా డైరెక్టర్గా నా సినిమాలో ఇలాంటి ఒక గొప్ప పాట రావటం వీళ్ళందరి సహకారం వల్ల నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను ఎన్ని సినిమాలు చేసినా ముందు ముందు చేయకపోయినా నా జీవితంలో గుర్తుండిపోయేటువంటి ఒక అంశంగా దీన్ని భావిస్తున్నాను. ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.